मुख्यमंत्री केसीआर रोशय्य मृतदेह की निवा इपड़े अड़क चेरक विजुअल मन टीवी स्क्रीन चूस्ना रेप प्रभुत् लाछन तो अंत्यक्रिय जरपन इवाह मुख्यमंत्री केसीआर को सप कम अड़की चेरकोनी रोशय्य मृतदेह की निवा मूर् रोजल साप दिना उपि आदेश रेप प्रभुत्व लाछन तो रोशय्य अंत्यक्रिय जरगनि प्रमुख चाला मंदी इप्पटिवरकु रोशय्यकु निवाळुलर्पिंचारु कोद्दिसेपटि क्रितमे तेलंगाण मुख्यमंत्री केसीआर कूडा अक्कडिकि चेरुकुन्नारु केसीआर तो पाटु मंत्रुलु हरीश राव उन्नारु लाइव लो चूस्तुन्नाम मनं इप्पुडे अक्कडिकि चेरुकोनि निवाळुलर्पिस्तुन्नारु मुख्यमंत्री केसीआर रोशय्य पार्थिव देहानिकि निवाळुलर्पिंचडानिकि अक्कडिकि चेरुकुन्नारु मुख्यमंत्री केसीआर केसीआर तो पाटु मंत्रुलु हरीश राव अलागे इतर नेतलु कूडा उन्नारु रोशय्य इक लेरु अने वार्तनु निजंगा चाला मंदी जीर्णिंचुकोलेकपोतुन्नारु ओक्कोक्करु ओक्कोला ट्वीट चेस्तुन्नारु रोशय्य भीष्माचार्युडेन कूडा कोद्दिसेपटि क्रितं चिरंजीवि ट्वीट चेशारु बालय्य चिरंजीवि कूडा तम संतापान्नि तेलियजेशारु केसीआर कूडा इप्पुडु अक्कडिकि चेरुकोनि रोशय्य भौतिक कायानिकि निवाळुलर्पिंचनुन्नारु रोशय्य ओक मंचि व्यक्ति अनि चाला मंचि నాలెడ్జ్ ఉందని అలాగే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న నేత అని చెప్పి కూడా చాలా మంది ప్రముఖులు కూడా ట్వీట్స్ చేస్తున్నారు రోషయ్య భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మనం టీవీనే స్క్రీన్ లో చూస్తున్నాం ఇప్పుడే అక్కడికి చేరుకొని రోషయ్య భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు రోషయ్య నివాసానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ రెండు వేల తొమ్మిది నుండి పది వరకు కూడా సీఎం గా రాణించారు రోషయ్య ఒక దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రోషయ్య ఒక సీఎం పదవిలో కూర్చొని చాలా మందికి చాలా రకాలుగా సేవలు కొనసాగించారు సేవలు అందించారు రోషయ్య భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ కూడా నివాళులర్పించడానికి బలకంపేటలో ఉన్నటువంటి రోషయ్య ఇంటికి చేరుకున్నారు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో నమ్మకస్తుడుగా ఉండేవారు రోషయ్య రోషయ్య ముఖ్యమంత్రిగా తన సేవలను అద్భుతంగా అందించారు మరి ఈ రోజు రోషయ్య ఇక లేరు అనే వార్త నిజంగా చాలా బాధ కలిగిస్తోంది రోషయ్య అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి కేసీఆర్ మనం టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం బల్కంపేటలో ఉన్నటువంటి ఇంటికి చేరుకున్నారు రోషయ్య ఇంటికి చేరుకున్నారు కేసీఆర్ నివాళులర్పించబోతున్నారు మరి కొద్దిసేపట్లో భౌతిక కాయానికి సీఎం నివాళులర్పిస్తారు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు సీఎం కేసీఆర్ వాళ్ళకి ధైర్యాన్ని చెప్పారు రేపు ప్రభుత్వ లాంఛనాలతో రోషయ్యకి అంత్యక్రియలు జరపనున్నారు గత కొంత కాలంగా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న రోషయ్య ఇవాల మార్నింగ్ మరణించారు పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రముఖులు రాజకీయ నేతలు చాలా మంది తరలి వస్తున్నారు రోషయ్య కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ పరామర్శించారు అలాగే ఆ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోషయ్య ఇంటికి చేరుకున్నారు కేసీఆర్ తో పాటు పలువురు నేతలు కూడా కేసీఆర్ తో ఉన్నారు రోషయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బల్కంపేట చేరుకున్నారు రోషయ్య భౌతిక కాయానికి కూడా సీఎం కేసీఆర్ నివాళులర్పిస్తున్నారు రోషయ్య కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ పరామర్శించారు వారికి ధైర్యం చెప్తున్నారు కేసీఆర్ రోషయ్య నిజంగా భీష్మాచార్యుడు లాంటి వ్యక్తి అని చెప్పి ట్వీట్ చేశారు చిరంజీవి రోషయ్య మృతి చాలా బాధాకరమని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మార్నింగ్ చెప్పడం జరిగింది రోషయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకున్నారు టీవీ నైన్ స్క్రీన్లో మనం చూస్తున్నాం కేసీఆర్ రోషయ్య పార్థివ దేహానికి నివాళులర్పించడానికి బల్కంపేటలో ఉన్నటువంటి రోషయ్య ఇంటికి చేరుకున్నారు కేసీఆర్తో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా అక్కడికి చేరుకొని రోషయ్య పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్ రోషయ్య ఇక లేరా రోషయ్య మృతి చాలా బాధాకరం ఇక లేరనే వార్త నిజంగా చాలా బాధ కలిగిస్తుందని ప్రముఖులు రాజకీయ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు 2011 నుంచి 16 వరకు కూడా తమిళనాడు గవర్నర్గా వర్క్ చేశారు కేసీఆర్ రోషయ్య అటువంటి రోషయ్య ఇక లేరు ఇక రారు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు రోషయ్య మృతికి కేసీఆర్
సంతాపం తెలిపారు. రోషయ్య కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు కేసీఆర్. రోషయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బల్కంపేటలో ఉన్నటువంటి రోషయ్య ఇంటికి చేరుకున్నారు. अरे रे अम्मा फोटोग्राफर इंद्रा बाबू गिफ्ट तीसाड़ फोटो दर भाई పరామర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం రోషయ్యకి నివాళులు అర్పించి తిరుగు ప్రయాణం అవుతున్నారు. కేసీఆర్ తో పాటు మంత్రి తలసాని, మంత్రి హరీష్ రావు, అలాగే పలువురు నేతలు ఉన్నారు. రోషయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. రోషయ్య భౌతిక కాయాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరుగు ప్రయాణమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. మనం చూస్తున్నాం టీవీ 9 స్క్రీన్ లో బల్కంపేటలో ఉన్నటువంటి రోషయ్య ఇంటికి చేరుకొని రోషయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపి అలాగే వాళ్ళని పరామర్శించి తిరుగు ప్రయాణమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. రోషయ్య భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ రిటర్న్ అయ్యారు. అక్కడి నుంచి మనం చూస్తున్నాం ప్రముఖులు, రాజకీయ నేతలు ప్రతి ఒక్కరూ బాధాప్త హృదయాలతో రోషయ్యకి నివాళులు అర్పిస్తున్నారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో రోషయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. 3 రోజులు సంతాప దినాలు పాటించాలని చెప్పి కూడా ఆదేశించారు. కేసీఆర్ అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపారు. రోషయ్య అందించినటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రోషయ్య మృతి చాలా బాధాకరం. 2009 నుండి 10 వరకు కూడా సీఎంగా రాణించారు రోషయ్య. 2011 నుండి 2016 వరకు కూడా తమిళనాడు గవర్నర్గా వర్క్ చేశారు.